విచక్షణ రహితంగా దాన్ని వాడేసి మనం ఉంటున్న నివాసాలు కానీ మన సేద్యం చేసుకుంటున్న పొలాలని కానీ ప్రభుత్వాలు తీసేసుకొని సరైన దానికి ఒక పారితోషికం ఇవ్వకుండా కూల్ చేసినప్పుడల్లా నాకు నిజంగా చాలా బాధ కలిగింది చిన్నప్పటి నుంచి. ఈ ఆవేదన నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఎమినెంట్ డొమైన్ అంటే ప్రభుత్వం తాలూకు సార్వభౌమాధికారత, అంటే ప్రభుత్వం పబ్లిక్ యూస్ కోసం మీ ఇల్లు కావాలి అంటే కాంపెన్సేషన్ కూడా పే చేయకుండా తీసేసుకోవచ్చు, చాలా విచక్షణతో చేయాలి. కానీ ప్రతి దాదాపు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం గత దశాబ్దాలుగా ప్రజల ప్రైవేట్ ఆస్తులు కావాలి ప్రభుత్వ పబ్లిక్ యూసేజ్కి, రోడ్లు విస్తరణ జరగాలంటే కొన్నిసార్లు ఇల్లు కోల్పోతాం, కానీ దానికి తగినంత పారితోషికం ఇవ్వాలి. అవి ఇవ్వకుండా కొట్టేయడం, కక్షపూరితంగా కొట్టేయడం, ఇవన్నీ చాలా బాధ కలిగించాయి. 2009 కూడా భీమ్రావ్ బస్తీ అనే ఒక బస్తీని కూలగొడితే నేను బయటకు వచ్చినాను మొట్టమొదటిసారి హైదరాబాద్లో. అదే వేదన మళ్ళీ నాకు మన ఇప్పటం గ్రామం మన ఇల్లు గడపలు కూలగొడితే నాకు అంతే వేదన వచ్చింది. నాకు మీ గడపలు కూల్చారు, ఇప్పటం గ్రామ ప్రజల గడపలు కూల్చారు, వైసీపీ గడప కూల్చే వరకు జనసేన నిద్రపోయింది. నేను పెద్ద రాజకీయ నేపథ్యం కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కాదు. ప్రజలకి కష్టం వస్తే, కన్నీళ్ళు వస్తే కనీసం ఒక భుజం కాద్దాం, మీ కన్నీళ్ళని తుడుద్దాం. ఎప్పుడో మేము ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఎలాంటి రాజకీయాలు చూస్తున్నానంటే, ప్రభుత్వంలోకి వచ్చాక మేము అండగా నిలబడతాం, ప్రభుత్వంలోకి వచ్చాక మీకు న్యాయం చేస్తామని మాట్లాడుతూ ఉంటారు. నేను కోరుకుంటుంది ప్రభుత్వంలోకి వచ్చినా రాకపోయినా నా వంతు సహాయం మేమేం చేయగలం. మీ గడపలు కూలిస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 100,000 రూపాయలు ఇస్తాను, 500,000 ఇస్తాను అనొచ్చు, కానీ నా వంతు నాకు నిలబడ్డ నా గ్రామానికి, నా ఇప్పటం గ్రామానికి జనసేన పార్టీ తరఫున 1,00,000 రూపాయలు ఇద్దామని నేను నిర్ణయించుకోవడానికి మీరు మాకు నిలబడినప్పుడు నాదైన వంతు సహాయం చేయకపోతే నేను ఎన్ని మాటలు చెప్పినా నిష్ప్రయోజనం నాకు అనిపించింది. ఇదేదో డబ్బులు ఎక్కువ ఇవ్వడం కాదు, మనసు కదిలిస్తున్నాను మీ కష్టంలో నేను ఉన్నానని చెప్పడానికి. మాకు నిలబడ్డ మా సోదరులకి, మా తల్లులకి, మా ఆడపడుచులకి, మా పెద్దలకి భరోసా కల్పించడానికి చేస్తున్నాను ఈరోజు. ఈరోజు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, పట్టు విడుపు ఉండాలి రాజకీయంలో. ఈరోజు వైసీపీ చేసింది ఇప్పటం గ్రామం ప్రజలు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారు, స్థలం ఇచ్చారు, పొలాలు ఇచ్చారన్న ఒక్క ఏక కారణంతో, మీకు రోడ్లు వైడనింగ్ అని చెప్పి ఒక కారణంతో విచక్షణారహితంగా కొట్టేశారు. విచక్షణారహితంగా నిజంగా రూల్స్ అందరికీ వర్తించాలి. 20 అడుగులేమో ఒక చోట ఉండి 40-45 అడుగులను కొట్టేసి 20 అడుగులను వదిలేసి ఆ పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వదిలేసి నిజంగా త్రికరణ శుద్ధిగా చేయాలి అంటే చాలా పద్ధతిగా చేయొచ్చు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటాయి. కానీ ఇది కక్షపూరితంగా చేశారు, చాలా కక్షపూరితంగా చేశారు. అందుకని నేను మీకు నిలబడున్నా. మీ నుంచి నేను భరోసా ఇస్తుంది మీకు ఒకటే, మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీకు చేదోడు వాదోడుగా ఉంటాం. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీరు భయపడకండి. ఇప్పటం గ్రామ ప్రజలు మీరు చూపించిన తెగువ, తెగింపు, అమరావతి రైతులు కూడా చూపించుంటే అమరావతి కదిలేదు కాదు ఇక్కడి నుంచి.
ఎందుకంటే భయపడకూడదు వాళ్ళకి. భయపడితే మనుషులు చంపేస్తారు. ప్రభుత్వం ఉన్నది మనకు సహకరించాలి, మనల్ని భయపెట్టే పరిస్థితులు ఉండకూడదు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీకు దాదాపు 39 కుటుంబాలకి నేను ఇచ్చే 100,000 రూపాయలు అద్భుతాలు జరిగిపోతాయి నేను ఇవ్వట్లేదు. కాకపోతే నా వంతు, మా జనసేన పార్టీ వంతుగా నేను మీకు ఇస్తా ఉన్నాను.